హాయ్, వెల్కమ్ టు ఆంధ్ర అభిరుచులు. ఈరోజు నేను పప్పుచారుని చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థం దీని తయారు విధానం చూసేద్దామండి. చూస్తుంది చాలా బాగుంది కదండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి, ఈ వీడియోకి వెళ్దాం. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఉడికించిన పప్పు, ఆనియన్స్, టమాటా, మిర్చి, ఆలు, ముల్లంగి అండి, మునక్కాయ ఉన్న మునక్కాయ కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు చూస్తారా, ఇది ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే నేను ఒకటి వేసుకున్నాను, కావాలంటే ఎన్నైనా వేసుకోవచ్చండి. సాంబార్ ఉల్లిపాయ అయినా స్మాల్వి దొరుకుతాయి, అవి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ అనేది. దీని తయారు విధానం చూసేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను కుక్కర్లో పప్పు ఉడికించాను కదండి, అందులోనే తాలింపు వేసుకుంటాను. తర్వాత ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చిటికెర పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఉడికించుకోవాలండి. వెంటనే పప్పు వేసాను అనుకోండి, ఈ ముక్కలన్నీ త్వరగా ఉడకదు. ఒక 10 సెకండ్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలండి. పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 20 సెకండ్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, సాంబార్ అనేది ఎంత చక్కగా మరుగుతూ ఉందో. సాంబార్ అనేది ఎంత ఎక్కువగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొత్తిమీర కరివేపాకు పైన ఎలా వేసుకోవాలి. ఇంత అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, బాయ్ బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.